రేపు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు అధికారులు అందించిన ఆదాయ వ్యయాల వివరాలను సావధానంగా పరిశీలించిన ముఖ్యమంత్రి బడ్జెట్ రూపకల్పన ప్రభుత్వ ప్రాధాన్యాలు నిధుల కేటాయింపు తదితరాలకు సంబంధించి మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు బడ్జెట్ సమావేశాలకు సభ్యులంతా విధిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు వీటితో పాటు మంత్రిమండలి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ వేసింది వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు హైదరాబాద్లోని మూడు ఆసుపత్రుల నిర్మాణం కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అప్పు ద్వారా సమీకరించుకోనున్నారు భద్రాచలం సారపాక రాజంపేట గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మున్సిపాలిటీలుగా మార్చాలన్న ప్రతిపాదనలకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనుమతి అనుమతి లభించడంతో తిరిగి మళ్లీ పంచాయతీలుగానే కొనసాగించాలని నిర్ణయించారు మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం రెండు పంచాయతీలుగా సారపాకను విభజించారు రాజంపేట గ్రామ పంచాయతీగా కొనసాగనుంది ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ గతంలోనే ఉత్తర్వులు జారీ చేయగా మంత్రివర్గం ఇవాళ వేసింది